మనదాకా వస్తే గాని ఏం తెలియదా? అంటే కనీసం జ్ఞానంతో వివేకంతో ఆలోచించడం కూడా తెలియని వాళ్ళు ఉన్నారు సమాజంలో అని ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తూ ఉంటే, కొన్ని కొన్ని వీడియోలు చూసినప్పుడు వాళ్ళని చూసి జాలిపడాలో బాధపడాలో కూడా అర్థం కాని పరిస్థితి. మనకే కాదు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు అదే ఆలోచనలో తజ్జన భజ్జన అయిపోతున్నాయి. ఒకసారి ముందు అసలు ఆ వీడియో ఏంటో చూడండి, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఏం కావాలా మీకు? ఏం కావాలా? ఏం కాదు, ఇంట్లో మంచి కావాలని పో. కళ్ళు ఎందుకు మీకు? కలిసి కళ్ళు తాగి మీరు పరిశ్రమ ఎందుకు అవుతున్నారు? అలవాటు ఉంటే బంద్ చేయమని ఇప్పుడు ఏం కాదు, నాలుగు రోజులుగా మంచి అయిపోతుంది ఆమె. అరే మీకు అర్థం కాదు, నాలుగు రోజులతో మంచి కరోనా రోగం వచ్చేందుకు కథం అయిపోతారు మీరు. మీరు ఏం మనుషులు ఉన్నారు? అందరూ మంది ఉన్నది. ఈ చాలు పెడితే మీరు మంది కమ్ముకుంటున్నారు అందరూ. అవు ఈ అందరూ బంద్ ఉన్న అందరూ బంద్ ఉన్నది. మీరు ఒకటే ఇవో, కళ్ళు కావాలనా కరోనా కావాలనా ముందే చెప్పండి. రోగం వస్తుంది, కరోనా వచ్చినట్టే కథం అయిపోతారు చెప్తున్నా. చూడు ఇగో, రోగం వస్తుంది, కరోనా వచ్చినట్టే కథం అయిపోతారు చెప్తున్నా. చూడు ఇగో, చూసారుగా, ఒకప్పుడు మహిళలు రోడ్డెక్కి ఏదైనా ఆందోళన చేస్తున్నారంటే వాళ్ళు ఏదో న్యాయం కోసమో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి న్యాయాన్ని చెయ్యాలి అని కోరుకునేందుకు రోడ్డు ఎక్కేవారు. కానీ ఇప్పుడు చూడండి, కళ్ళు దొరకట్లేదని, మద్యం కావాలి అని, ప్రాణాలు పోయినా పర్లేదు మాకు కళ్ళుంటే చాలు, ఇది ఎంత దయనీయంగా ఉంది పరిస్థితి అంటే, ఒక పట్టుమని ఇంకా 10 రోజులు పూర్తయిందేమో లాక్డౌన్ ప్రకటించి, ఈ 10 రోజుల్లో నిజంగా ఇలాంటి వాళ్ళు అంటే మద్యానికి బానిసైన వాళ్ళు, కళ్ళుకు బానిసైన మహిళలు వీళ్ళందరూ కూడా రోడ్డెక్కి అంటే వాళ్ళు అంతగా ఎడిక్ట్ అయిపోయారు వాటికి. ఒక పక్క ఓకే ఇది తెలంగాణలో జరిగింది, ఒక పక్క ఆంధ్రాలో మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. నిజంగా భవిష్యత్తులో ఒకేసారి మద్యపాన నిషేధం అమలు చేసేస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది ఒక ఒక కర్టెన్ రైజర్ అనుకోవాలి ఒక రకంగా. ఇప్పుడు మనం చూసిన వీడియోని తెలంగాణలో పరిస్థితి నిజంగా, మరి మహిళలు అంటే వాళ్ళందరూ వాళ్ళ తప్పే లేదు ఇందులో. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చెప్తున్నట్టు అలవాటైపోయిన ప్రాణం ఇప్పుడు సడన్ గా మానేయాలి అంటే చాలా కష్టతరం. పిట్స్ వచ్చి పడిపోతున్నారంట ఆ కళ్ళు తాగక, అంటే ఎడిక్ట్ అయిపోయారు. ఆ కళ్ళులో కలిపే కొన్ని ఇంధనాలు ఏవైతే ఉంటాయో కెమికల్స్, వాటికి అలవాటు పడిపోయి అవి లేకపోయేసరికి వాళ్ళకి చేతులు కాళ్ళు ఆడట్లేదు, కొంతమందికి మతి భ్రమిస్తోంది, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఫిట్స్ వచ్చి పడిపోతున్నారు. ఈ లాక్డౌన్ కారణంగా కరోనాను నియంత్రించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే కరోనా మాట దేవుడరుగు, మాకు ముందు కళ్ళు కావాలి, ప్రాణాలు పోయినా పర్లేదు, కళ్ళు లేకుండా మేము బతకలేము అంటున్నారు. మరి ఇంకా దీనికి పరిష్కారం ఏంటనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.